ఒక తెలివైన వృద్ధుడు చనిపోతే అతనితో పాటు ఒక లైబ్రరీ కూడా తగలబడినట్టే. ఈ రోజుల్లో క్యాష్ ఉంటే క్యారెక్టర్తో పనిలేదు, మనీ ఉంటే మనుషులతో పనిలేదు, ధనం ఉంటే దైవంతో పనిలేదు. పిచ్చివాడిని నాట్యం చేయడానికి డోలు కొట్టేవాడు పిచ్చివాడి కంటే గొప్పవాడు కాదు. మూర్ఖుడు వాదిస్తాడు, మేధావి చర్చిస్తాడు, జ్ఞాని నవ్వి ఊరుకుంటాడు. నిజాయితీగా బ్రతికేవాళ్లు అంటే నిజంగా చాలామందికి నచ్చదు, ఎందుకంటే అలా బ్రతకడం వాళ్లకి చేతకాక. నీ అహంకారమే, నీ గర్వమే, నీ బలిపే ఏదో ఒకరోజు నీ పతనానికి, నీ నాశనానికి ఖచ్చితంగా కారణమవుతుంది. పేదవాడి నేరాలు 99% స్వార్థంతో చేసినవి కావు, ఆకలితో చేసినవి మాత్రమే. తాటి చెట్టు పైకి చేరుకోవడానికి షార్ట్ కట్ ఉండదు. కుటుంబం అంటే అడవిలాంటిది. మీరు బయట ఉన్నప్పుడు దట్టంగా కనబడుతుంది, లోపల ఉన్నప్పుడు ఒక్కో చెట్టుకు ఒక్కో స్థానం ఉంటుందని గమనిస్తారు. ఒక ఆకర్షణీయమైన స్త్రీ ఒంటరిగా ఉంది అంటే అందరికంటే ఆమె తెలివిగా ఉండడమే దీనికి కారణం. సలహా ఇవ్వండి, వినకపోతే వదిలేయండి, విపత్తు వారికి నేర్పుతుంది,